Karo, ipudu, nenu petelu gavarnilu, V. Hanumanthrao garini, rendu nimshalu. Sabaku namaskaram. Ipudu, vedikavin chuchi velthunnatundi, Siddaramaiah garu, sudhirga. Nga matladu, rendu matal gattiga matladindu. Edi, BRS, BJP, BT mannada leda. Idan tamjaskoni, ikapothe maravanth reddi. Akkada kodangala nevarthundu, kamaradla nevarthundu. Ikayiddar dagara meethi emdo sudali. Gelpiyala babu. Rendu dagara gelustar kani nadoka requestu. Gelshirankanu kodangalidu vale. Kamaradila undali. Enduku japtunna vedikapai undatundi, Manikrao Thakre gargani, Bosuraj garini, CPI Narayana gari, Kodan Ram gari, Chada Venkatreddy gari, andar ikkadunnaru, anni partylalaku, tegadempulaipoyinaru, vinni dinchalani, papam JLC chairman Kodan Ram garu, enno udyamalu chesthe, credit ayane teeskunnadu, Sonia Gandhi gari vaidu amma, Telangana isthe, nenu oka haridannu mukhyamantri istha. Ni kalu gariki netibida voskuntanta mamma nammindi. Ee nijagane idu manchodu nadani anukunnade. Ee amma panchayati antarto agale. Harijanu mukhya. Poorthiga cheppadaniki modalu nilabettaru. Harijanu mukhya mantri annada leda. Intiko udyogam annada leda. Edi iyyale. Ika vaalla kutumbam nijagane Sonia Gandhi iyyakapothe. మేమందరం కొట్లాంటే విడ ఎవరు మధు యాష్క గాని అదేవిధంగా మహేష్ ఏది పొన్నం ప్రభాకర్ మేమందరం కొట్లాడినాం రాజ్యసభలో మేము కొట్లాడినాం మేము తెచ్చినాం ప్రభా తెలంగాణ నువ్వు ఒక్కడితో అవుతారా ఒక్కడు ఏది బయట కూర్చున్నాడు ఇన్నర్ రూమ్ లో కూర్చొని హనుమంతన్నా ఈయన కేశవరావు హనుమంతన్నా ఎట్లన్నా బిల్ పాస్ చేయాలి అంటే నేనన్నా నువ్వు చెప్పేది ఎత్తిరాబాయి మా అమ్మ చెప్పేది సోనియా గాంధీ మేము ఎట్లన్నా పాస్ చేస్తామన్నాం చేసినాం కానీ బాబు మాటికి రెండు నేను మాట్లాడతాడు రెండు నిమిషాలు అవుతుంది అమ్మ పచ్చేది నేనేమన్నా అయ్యా నిజంగానే సోనియా గాంధీ 1200 మంది పిల్లలు త్యాగం చేసిర్రు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినారు ఆయన అందుగురించి ఆమె బాధ చూడలేక ఐ విల్ గివ్ తెలంగాణ ఈవెన్ ఇట్ మే బి ఆంధ్ర విల్ లూజ్ బట్ మీ అందరికి ఇస్తే నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే అల్లా కే నామ్ పే దే దే బాబా అది నామ్ పల్లి దర్గా కాడ కూర్చుందుర్రా బాబు ఇవాళ సోనియా గాంధీని అంటారు అదేవిధంగా రాహుల్ గాంధీని అంటారు ఆయన విజిట్ చేస్తున్నారు రాబాయి నువ్వు కూడా మహారాష్ట్ర వద్దున్నావా లేదా అబ్ కి బోర్ కిసాన్ కి సర్కార్ ఖమ్మంల సంఖ్యలు లేచినావు రా నాయన మేము మరవలే రైతులకు ఏ దేశంలో సంఖ్యలు లేచిన ఒకే ఒక వ్యక్తి అది కేసీఆర్ జై జవాన్ జై కిసాన్ వాణిదానం అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు లేచిన ఏకైక వ్యక్తి అదేవిధంగా ఇవాళ బీసీ డిక్లరేషన్ చేయడానికి వచ్చినటువంటి సిద్ధరామయ్య గారికి అదేవిధంగా అందులో నాది ఒక రిక్వెస్ట్ ఉంది మాది 54% ఉన్నాం కానీ ఏది సంవత్సరానికి 20,000 కోట్లు మాకు సరిపోవురా బాబు మేము 54% ఉంది లెక్కతోటి ఏమా ఇస్తావో పెంచుతావా లేదా ఎందుకు చెప్తున్నా అంటే మాకు సరి అయిన న్యాయం జరగాలి ఏది కులాలకు ఏదున్నా ఏదైతే ఇస్తున్నారో ఆయన చేపలు ఇస్తున్నారు మేము గొడ్లు ఇస్తున్నాం మేము అందిస్తాం రాబాయి కానీ చదువుకోవడానికి అవకాశం జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు అదే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేడ్కర్ కడుపు గాలినవాడు పేదరికంలో వచ్చి బ్యారిస్టర్ అయి ఆనాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అదే విధంగా సర్దార్ పటేల్ మౌలానా గారి ఆలోచనతో ఆయన రాజ్యాంగం రాస్తే ఇవాళ ప్రతి ఒక్కటి తలెత్తుకొని తిరుగుతున్నాడు బావుల దగ్గర రానియలే ఎస్సీలను గుళ్ళలకు రానియలే కానీ ఆయన ఆలోచనతోటే ఇవాళ ప్రతి ఒక్కడు తలెత్తుకొని తిరుగుతున్నాడు
ఎందుకు చెప్తున్నా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు 125 అడుగులు పెట్టావురా బాబు, మరి మా సంగతి ఏంది? జేబీ మోలు ఏది 10 అడుగులు పెట్టుకుంటే ఇవాళ కూడా కోశాబాయిల పడ్డ పెట్టిండి. ఇట్లా దీని మీద మనం కొట్లాడాలి. ఎస్సీ మిత్రులను కోరుతున్నా, ఇవాళ మీరు తలెత్తుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఇవాళ రాజ్యాంగంలో అందరికీ రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ కూడా ఉన్నాడు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ బీసీ డిక్లరేషన్ తో పాటు మన సర్కార్ రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ను బయటికి తెచ్చి మదీనా బిల్డింగ్ దగ్గర పెడితే అటు కోర్టు ఇటు చార్మినార్ అందరు చూస్తారు, జడ్జి కూడా పోతా పోదాము. అంబేద్కర్ ఉల్టా సీదా తీర్పులు ఇయ్యారా బాబు? అందుగురించి దాని గురించి కూడా ఆలోచన చేయాలి. తప్పనిసరిగా లాస్ట్ రిక్వెస్ట్, నేను ఒకటి నాకు బాధ అవుతుంది, ఎవరికి వాడే ముఖ్యమంత్రి అంటారేమ్రా బాబు? ఇది తప్పురానే, ఒక హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు 1990లో అవకాశం వచ్చింది, నన్ను అడిగిన ఒక పత్రిక మీద యువర్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది సీఎం రేస్ అంటే మై లీడర్ విల్ డిసైడ్ అన్న. ఎవరికి వాడే రేవంత్ రెడ్డి గారు మాణిక్ రావు జర పోలో ఏమి ముఖ్యమంత్రి చేస్తే లోక్ పరేషానే. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్. దయచేసి ఇది పనిచేయండి, దీనివల్ల మనలో యూనిటీ లేదు. ఎవరికి వాడు పేపర్? నేను కూడా కాబోయే ముఖ్యం ఏకలు అవుతారు రాబోయ్ ప్రజలు నిర్ణయిస్తారు మొదలు ఎలక్షన్లో గెలువుని. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి పెదవి ఎత్తొద్దు. హైకమాండ్ తప్పనిసరిగా ఎవరు పనిచేస్తున్నారో, ఎవరికి ప్రజల అభిమానం ఉందో వాళ్ళని తప్పనిసరిగా ఏది శాసనసభ్యులు నిర్ణయిస్తారు. ఇది పనిచేయండి. దీని మీద కూడా అడుగుతు హౌ మెనీ చీఫ్ మినిస్టర్స్ ఆర్ యూ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి రాబాయ్? నేను దయచేసి దీని మీద ఆపాలి. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ జరిగినవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తాం. ఏది కర్ణాటకలో 5 డిక్లరేషన్ చేసినట్టే 6 డిక్లరేషన్ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అడుగు చేసింది, సోనియా గాంధీ చెప్పింది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఏది కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపిన నాయన.